టేక్మట్ల మండలం పంగిడిపల్లి గ్రామానికి చెందిన పురాణం భవానీ చేపల వేటకు వెళ్లి చలివాగులో శనివారం గల్లంతైన విషయం తెలిసిందే. కాగా గ్రామస్తులు, పోలీసులు అతని కోసం చలివాగులో గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీం సైతం వాగులో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అతని ఆచూకీ లభ్యం కాలేదని టేక్మట్ల ఎస్ఐ సుధాకర్ తెలిపారు. గతంలోనూ ప్రజలెవరూ వాగుదాటే ప్రయత్నం చేయవద్దని, చేపల వేటకు వెళ్లవద్దని సూచనలు చేసినప్పటికీ ప్రజలు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు ఎస్ఐ సుధాకర్. ఇప్పటికైనా వాగు దాటవద్దని, ప్రజలు చేపలు పట్టే ప్రయత్నం చేయవద్దన్నారు. అయితే రెండో రోజు కూడా ఆచూకీ దొరకకపోవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. టేకుమట్ల మండల కేంద్ర ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియజేయనిదేమనగా, నేను ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్ రాఘవరెడ్డిపేటలో ఒక వ్యక్తి మన చలివాగు దాటుతూ అటువైపు నుంచి ఇటు టేకుమట్లకు వస్తూ దాంట్లో మునిగి చనిపోవడం జరిగింది. అప్పుడే నేను ప్రజలను విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. దయచేసి ఎవరు కూడా వాగు దాటవద్దు అని చెప్పి, అలాగే చేపల వేట కూడా వెళ్ళొద్దని చెప్పాను. దురదృష్టవశాత్తు నిన్న కూడా ఒక సంఘటన జరిగింది. పంగిడిపల్లి గ్రామానికి చెందిన పురాణం భవాని అనే వ్యక్తి వాళ్ళ కొడుకును, సంతోషును, అంటే 15 సంవత్సరాల వయసు ఉంటాడు ఆ బాబుకి, ఈత రాదు, అతన్ని తీసుకొని చేపల వేటకు వెళ్ళిండు. ఇతను చేపలు పడుతుండగా ఒడ్డు కూర్చున్న కొడుకు ప్రమాదవశాత్తు కాలు జారి వాగులో పడిపోయాడు. ఇది గమనించిన తండ్రి కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో ఈత కొట్టి అలసిపోయాడు. అక్కడే రమేష్ అనే వ్యక్తి, ఇంకో అతను కూడా చేపల వేటకు వచ్చిన వ్యక్తి ఉండడం వల్ల ఈ భవాని కొడుకును తీసుకొని అవతల ఒడ్డుకి వెళ్ళిండు. కానీ అప్పటిదాకా ఈత కొట్టి అలసిపోయిన భవాని అనే వ్యక్తి మాత్రం నీటిలో మునిగి గల్లంతైపోయాడు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత వెంటనే మా పై అధికారులకు తెలియజేయడం జరిగింది. మన జిల్లా ఎస్పీ గారు వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది, దాన్ని వెంటనే పంపించడం జరిగింది. వాళ్ళ మార్నింగ్ 10 o'clock నుంచి ఇప్పటి వరకు వెతుకుతూనే ఉన్నారు, కానీ ఇప్పటికి కూడా అతని ఆచూకీ లభించలేదు. కాబట్టి మరొకసారి మండల కేంద్ర ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియజేయడం ఏమనగా, దయచేసి ఎవరు కూడా వాగు దాటవద్దు, చేపల వేటకు వెళ్ళవద్దు. మనకు తెలియని పని అసలే చేయొద్దు. ఈ భవాని అనే వ్యక్తి మామూలుగా బుడజంగల కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, మామూలుగా బేరం చేసుకుంటూ జీవనం సాగించే వ్యక్తి. అతను వాళ్ళ ఈతరాని బాబును, వాళ్ళ ఈతరాని కొడుకును తీసుకొని వెళ్ళడం వల్ల ఈ సంఘటన జరిగింది. దయచేసి ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు, అలాగే వాగు దాటే ప్రయత్నం చేయవద్దు.